మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ ఓ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ నడుస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి సర్కారోడు అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. కీరా అద్వానీ హీరోయిన్గా నడుస్తున్న సంగతి తెలిసిందే. సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూణే, హైదరాబాద్, రాజమండ్రిలో చిత్రీకరించారు. అయితే భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్తో నిర్మిస్తున్న ఈ సినిమాపై ఓ ఆసక్తికర అప్డేట్ వినిపిస్తుంది. ఈ సినిమా మేకింగ్లో శంకర్ ఎక్కడ కాంప్రమైజ్ కావడం లేదట. ప్రతి సీన్ను భారీగా ఖర్చు పెట్టి తెరకెక్కిస్తున్నారట. సినీ సర్కిల్స్లో వినిపిస్తున్న సమాచారం మేరకు ఆ మధ్య పూణేలో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ను చిత్రీకరిస్తే అందుకు 10 కోట్లకు పైగానే ఖర్చు అయింది అని తెలుస్తుంది. అలాగే ఈ మధ్య రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ వేసి పాటను చిత్రీకరించారట. ఈ పాటకు కూడా దాదాపు 10 కోట్ల రూపాయలకు పైగానే ఖర్చు అయిందని సమాచారం. ఎలాంటి విఎఫ్ఎక్స్, సీజీ, గ్రీన్ మ్యాట్స్ అందుబాటులో లేనప్పుడే ఫైట్స్, పాటలను అద్భుతంగా డిజైన్ చేసే శంకర్ ఈసారి మాత్రం రామ్ చరణ్ కోసం భారీ మొత్తంలో ఖర్చు పెడుతూ కలర్ఫుల్గా ఇచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. అయితే రామ్ చరణ్ నటించిన ట్రిపుల్ ఆర్ ఇటీవల విడుదలై ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ బాక్సులు బద్దలగొడుతుంది. 10 రోజుల్లో 900 కోట్లు కలెక్ట్ చేసి 1000 కోట్లకి పరుగులు పెడుతుంది. ట్రిపుల్ ఆర్కి రాజమౌళి బ్రాండ్ ఉన్న చరణ్ నటనకి నార్త్లో భారీ ప్రశంసలు వచ్చాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ట్రిపుల్ ఆర్ రేంజ్కి ఏమాత్రం తగ్గకుండా ఈ మూవీని ఉండేలా డైరెక్టర్ శంకర్ భారీ ఖర్చు పెడుతున్నారట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ రూపంలో మా ప్రతి వీడియో మీరు పొందవచ్చు.